హాయ్, బోర్నల్ కోసం బియ్యం మినపప్పు నానబెట్టుకోవాలి. శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కుక్కర్లో పెట్టకూడదండి, మెత్తగా అయిపోతుంది. కుక్కర్లో పెట్టిన పప్పు అయితే మనం పాకం బెల్లం వేసి పాకం ఉడకబెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది మనం పాకం పట్టకుండా చేసుకుంటున్నాం కాబట్టి పప్పుని మాత్రం ఇలా విడిగా నీళ్లు మరిగించి ఉడకబెట్టుకోవాలి. పప్పు బాగా ఉడకాలండి, పలుకుగా ఉడకాలి, మరి మెత్తగా అయిపోకూడదు. తర్వాత మనం పప్పుని మిక్సీ వేసుకుందాం. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి మినప్పప్పుని. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. పాత బియ్యం తీసుకోవాలి, రేషన్ బియ్యం వాడకూడదు. తర్వాత 1 స్పూన్ సాల్ట్, పప్పుని కొంచెం వాటర్ వేసి మిక్సీలో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. పలచగా అయిపోతే బూరెలు రావు. చిటికెడు వంట సోడా 2 స్పూన్లు, షుగర్ వేసుకోవాలండి. తోపులో కూడా నేను బెల్లం వాడట్లేదు. షుగర్ వేసుకోవడం వల్ల బూరెలు ఎర్రగా క్రిప్సీగా వస్తాయి. మనం బియ్యం మరి దోశల పిండిలా మెత్తగా రుబ్బుకోకూడదండి. పప్పుని కొంచెం పలుకులాగా రుబ్బుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి. పప్పుని చల్లారబెట్టుకోవాలి. ఇలా బద్దల్లా ఉండాలండి, చూస్తే తెలుస్తుంది కదా. దీన్ని మిక్సీ వేసుకోవాలి. పప్పు ఇలా బరకగా ఉండాలి, మరి మెత్తగా పట్టేకూడదు. మనం దీన్ని కొలత ప్రకారం తీసుకోవాలి. 2 గ్లాసుల శనగ పిండికి 1 గ్లాసు షుగర్ వేసుకోవాలి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బూరెలు రావు అని అనుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. యాలకుల పొడి వేసుకోవాలి 1 స్పూను. వీటన్నిటినీ మిక్స్ చేయాలి. దీన్ని మరీ ఎక్కువ కలపకూడదండి, షుగర్ మెల్ట్ అయిపోతుంది. అయిపోయిన కలుపుకోవాలి. మనకి ఇలా ఉండలు గట్టిగా నిలబడాలి. మీరు ఎక్కువగా కలిపేస్తే అవి మరీ పలచగా అయిపోయి ఉండలు నిలబడవు, బూరలు వేయడానికి కష్టమవుతుంది. ఇలాగే ఇది అయిన తర్వాత మిగతా పిండి కూడా కలుపుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి ఈ ఉండలు చేసే ముందు. ఇప్పుడు మీకు చాలా సింపుల్గా ఈజీగా చేతితో కాకుండా ఇలా ఫోర్కుతో బూరలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఇలా వేయడం వల్ల బూరలు అస్సలు చేదవండి. ఫోర్ను చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. తోపు చాలా పలచగా వస్తుంది. బూరలు వేయడం రాని వారు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. బూరలు ఎక్కువ తోకలు వస్తే చూడడానికి అంత బాగోవు. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. ఇలా ఎర్రగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఇవి చాలా క్రిప్సీగా ఉంటాయండి,
తర్వాత మిగతా పిండిని కూడా బూరెలు వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఒక అరగంటలోనే ఈ రెసిపీ మనం వండుకోవచ్చండి. బూరెలు అంటే చాలా కష్టం, ఎక్కువ ప్రాసెస్ అని అనుకుంటారు, కానీ మనం ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకుని శనగపప్పు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, పాకం బట్టే పని కూడా ఉండదు. చాలా సింపుల్గా పూర్ణాలు చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.